హాయ్ డియర్ ఆల్ లవ్లీ పీపుల్, మీ అందరూ నా ఛానల్స్ అప్డేట్స్ కావాలా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి నా ఛానల్. ఇలా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ బెల్ ఉంది కదా, ఈ బెల్ని రింగ్ చేసేయండి నా నోటిఫికేషన్స్ అని మీ మొబైల్లో. ఏ యూ చీటర్, చీట్ చేసావు నాకు ఇస్తానని చెప్పాను. అవునా, నేను నన్ను చీటర్ అంటావా? అన్నాడు. అప్పటి నుంచి మాట్లాడుకోట్లేదు. అసలు మాట్లాడలేదా? అయ్యో, మాట్లాడుకోట్లేదు, కట్టి అయిపోయింది ఫోన్ లేదు. అందుకే రేపు కొంచెం గాసిప్ చేస్తాను. ఇద్దరు సైలెంట్ కాబట్టి 1 ఇయర్ మా ఇద్దరు దగ్గర ఫోన్ నంబర్ లేదు. ఓ, సో ఇద్దరు ఫోన్ నంబర్ తీసుకోలేదు 1 ఇయర్. 1 ఇయర్ తర్వాత నేనే తీసుకున్నాను. ఒకవేళ నాలాంటి అబ్బాయి నిన్ను ప్రపోజ్ చేస్తే ఏం చెప్తావు అన్నారు. ఐ సెడ్ ఆబ్వియస్లీ నేను ఐ సే ఎస్, అయితే ఐ లవ్ యూ అన్నారు. ఇరుకుపోయాను. అంటే నా ఉద్దేశం నో అని చెప్పకూడదు అని కాదు, అప్పటికి నాకు ఆయన నచ్చారు, కాకపోతే ఊరికే ఒక 2 రోజులు ఆడిస్తే బాగుండేది కదా అనుకున్నాను, కుదరలేదు. అప్పుడైతే గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు ఏముండదు అసలు, మాట్లాడు, లెటర్ స్పీక్, మాట్లాడుకుందాము, ఖాళీగా ఉన్నామంటే కూడా ఏముండదు, ఏదో మాట్లాడుతూ ఉంటాం. సరేలే కానీ అని పెట్టేస్తాం నేను అంతే, ఆయన అంతే. ఇలా ఒక సీరియల్ అనుకుంటున్నావమ్మా, నిన్ను అనుకుంటున్నామంటే లేదు నేను రాలేను, నా పెళ్ళి ఆ డేట్లోనే నా పెళ్ళి, ఆ రోజు నుంచి వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటున్నారంట, అక్టోబర్ 3, ఆ రోజే నా పెళ్ళి, నేను రాలేను. ఈ 15 డేస్లో కూడా ఏ రోజు నేను రాలేను, లేదు. కావాలంటే నా చెల్లి ఉంది, తను చేస్తున్నా అంటుంది చూడండి అంటే, అప్పుడు తన పిక్స్ అన్ని పంపిస్తే ఓకే అయ్యారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మరి నా షోలో వచ్చే ఆ గెస్ట్ ఎవరు? షీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గర్ల్స్ ఆఫ్ మన తెలుగు టీవీ ఇండస్ట్రీ. వచ్చింది బెంగళూరులో నుంచి, అయినా ఇక్కడికి సెటిల్ అయిపోయి ఇక్కడే మన తెలుగు ఇంటి ఆడపడుచుగా మారిపోయింది. వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్ ఇన్ టీవీ ఇండస్ట్రీ, షీస్ నన్ అదర్ దెన్ మంజుల. ఓకే, మా ఇంటికే రాబోతుంది, సో ఫస్ట్ దానికి వెల్కమ్ చేసేద్దాం. మై ప్లెజర్. ఎలా ఉన్నావు? ఐఎమ్ సూపర్ కూల్. నిరుపమ్ ఎలా ఉన్నాడు? బాగున్నారు. ఎంతమంది అడిగారు తెలుసా, నిరుపమ్ మంజు, నిరుపమ్ మంజు, నిరుపమ్ మంజు అని. సో ఫైనలీ మంజుని తీసుకురాగలిగాను. నిరుపమ్ను ఒకసారి తెచ్చియను కానీ వర్కౌట్ అవ్వలేదు. చిన్నది ఇక్కడ ఉంటాను నా సెంటర్లో, అమ్మయ్యా అప్పుడప్పుడు ఇలా మా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, దాని పొజిషన్ కలుపుతూ ఉంటాడు. నన్ను నిరుపమ్ చీట్ చేశాడు తెలుసా? అవునా, ఏం చేశారు? అలా అన్నందుకే కోపం వచ్చింది మళ్ళీ ఆయనకి. అవునా, ఏమైంది? ఒకసారి చాలా కష్టపడి, ఇప్పుడు సెప్టెంబర్లోనే, చాలా మంది అడుగుతున్నారు ఇంకా తీసుకోవట్లేదు తీసుకోవద్దని, సెప్టెంబర్లోనే తీసుకున్నా. అవును తెలుసు కదా, జరిగింది లొకేషన్లో. అది కట్ చేస్తే ఆ రోజు ఫుల్ వర్షం, వాయిస్ క్లారిటీ లేదు అని చెప్పారు. అసలు వర్షం తప్ప మా సౌండ్ వినిపించట్లేదు. సో తర్వాత చెప్పా ఇలా అయింది ఈసారి మళ్ళీ సరే అన్నాడు. ఆయన రియాక్షన్ సేమ్ రియాక్షన్. తర్వాత దుబాయ్కి వెళ్తున్నా వచ్చాక ఇస్తున్నా అన్నాడు. దుబాయ్, ఓకే సూపర్ అన్నాడు. దుబాయ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా శ్రీనివాస్ ఫోన్ చేశాను, మేనేజర్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాడంట. ఓ, ఏ యూ చీటర్, చీట్ చేసావు నాకు ఇస్తానని చెప్పాను. అవునా, నేను నన్ను చీటర్ అంటావా అన్నాడు. అప్పటి నుంచి మాట్లాడుకోట్లేదు. అసలు మాట్లాడలేదా? అయ్యో, మాట్లాడుకోట్లేదు, కట్టిఫైపోయింది ప్లస్ ఫోన్ లేదు. అందుకే రేపు కొంచెం గాసిప్ చేస్తాను. ఓకే, అప్పుడు ఇంకా బాగా ఫేమ్కి వస్తారు. అప్పుడు ఇప్పుడున్న ఫేమ్కి ఇంకా డబుల్ ఫేమ్ వస్తుంది. సరే, ఏదో ఒకటి వస్తుంది. సూపర్. ఫస్ట్ అసలు టాటో అదిరిపోయింది. సో ఇక్కడ నిరుపమ్ టాటో ఉంది, మరి నిరుపమ్కి మంజుల టాటో ఉందా? లేదు. ఎందుకు వేయించలేదు? తీసుకెళ్ళి ఫస్ట్ వాళ్ళకి వేయించి తర్వాత మనం వేయించుకోవాలి. యాక్చువల్లీ ఆయన వేసుకోవాలి, ఆయన వేయించుకోవాలని నేను వేయించుకోలేదు కదా, ఎవరిష్టం వాళ్ళది. నాకు ఇలాంటిది ఇష్టం, నేను వేసుకున్నాను. ఆయనకి పై చూపించుకోవడం అలాంటివి నచ్చదు.
తెలుసు కదా, కవరింగ్ కాదు నిజం. అలాంటి ఆయనకు నచ్చదు, నేను కొంచెం చేస్తుంటాను కానీ ఆయన చేయరు. అది ఏదైనా వెంటనే రియాక్ట్ అవ్వరు. సో అదే అలాగా ఇది కూడా వాటిలో ఒకటి. ఇంట్లో చాలా మూడిగా ఉంటాడా? మూడిగా ఏమి ఉండరు, నార్మల్గానే ఉంటారు, అంటే సైలెంట్గా ఉంటారు. అవును యాక్చువల్లీ చాలా. మరి అంత సైలెంట్ గైతో అసలు అంటే అప్పుడు నేను లేను మీ లవ్ స్టోరీ జరిగేటప్పుడు చంద్రముఖిలో, పెళ్ళైన తర్వాత వచ్చా. అవునవును. సో అంత సైలెంట్గా ఉండే ఆ పిల్లాడితో ఎలా మీ లవ్ స్టార్ట్ అయ్యింది? అప్పుడు నేను సైలెంట్గానే ఉన్నాను. సో ఇద్దరిది ఫస్ట్ సీరియల్, ఇద్దరు సైలెంట్ కాబట్టి 1 ఇయర్ మా ఇద్దరు దగ్గర ఫోన్ నంబర్ లేదు. ఓ, సో ఇద్దరు ఫోన్ నంబర్ తీసుకోలేదు 1 ఇయర్. 1 ఇయర్ తర్వాత నేనే తీసుకున్నాను. అంటే ఏదో ఫార్వర్డ్ మెసేజ్ వచ్చింది, దానికి ఆన్సర్ కావాల్సి వస్తే అందరికీ పంపిస్తున్నాను, అలాగే ఈయనకు కూడా పంపించాను. సో ఆ ఫోన్ నంబర్ వచ్చింది, ఇంకా అలా ఫార్వర్డ్ మెసేజ్, తర్వాత ఊరికే హాయ్ హౌ ఆర్ యు అలా స్టార్ట్ అయిపోయింది. ఓకే, అప్పుడు వాట్సాప్ లేవు కదా? వాట్సాప్ లేదు. అబ్బా. సో అప్పుడు నాకు ఇటువైపు వస్తే ఎవరు ఫ్రెండ్స్ లేరు. సో ఊరికే అలా షేర్ చేసుకొని అలా మాట్లాడుకునే వాళ్ళం. తర్వాత 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 అలా పెరిగింది. అది లవ్ ఎలా అయింది ఆ ఫ్రెండ్షిప్? యాక్చువల్లీ ఇలాగే ఊరికే ఫార్వర్డ్ మెసేజెస్, తర్వాత హాయ్ హౌ ఆర్ యు అలా మాట్లాడుకోవటం, తర్వాత ఫ్రెండ్స్గానే ఉన్నాము, మాకు కూడా తెలియదు వీఆర్ ఇన్ లవ్ అని. సరే అప్పుడు మేమిద్దరమే ఒక టెస్ట్ పెట్టుకున్నాం, లెటెస్ట్ టెస్ట్, ఇద్దరు మాట్లా అంటే ఏదో కొంచెం అనిపించడం మొదలైంది కదా. సో లెటెస్ట్ టెస్ట్ సంథింగ్ సంథింగ్, సో లెటెస్ట్ టెస్ట్ అని చెప్పి 1 వీక్ మాట్లాడొద్దు ఇద్దరు, ఏమనిపిస్తే అది రాసుకోవాలి అని. సరే ఓకే అని 1 వీక్ ఇద్దరు మాట్లాడలేదు. 1 వీక్ అనిపించింది, ఏ రోజుదే ఆ రోజు రాసుకునే వాళ్ళం అన్నమాట. సో ఇంతకుముందు ఏదైతే ఫోన్లో మాట్లాడే వాళ్ళం అది ఏదైతే అది అలా. దెన్ 2 డేస్ 3 డేస్ దెన్ వీ స్టార్టెడ్ మిస్సింగ్ ఈచ్ అదర్. అంటే నేను తర్వాత ఆయన రాసిన చదివిన తర్వాత నాకు తెలిసింది వాట్ ఐ ఫెల్ట్, ఆయన కూడా సేమ్ ఫీల్ అయ్యారని. సో 1 వీక్ అలా రాసుకున్నాక 1 వీక్ అయిపోయింది. నెక్స్ట్ డే నేను బెంగళూరు నుంచి వస్తున్నాను, హైదరాబాద్ బస్సులో ఉన్నాను. సరే అప్పుడు ఫోన్ చేశారు, అంటే మాట్లాడకూడదు అన్నాం కదా, ఆయన ఫోన్ ఆయనే ఫస్ట్ చేశారు. లేదు నా వల్ల అవ్వలేదు అందుకే చేశాను, సర్లే పర్లేదు. అప్పుడు ఐ థింక్ మిడ్ నైట్ అయింది అనుకుంటా, ఒక 12 అలా మాట్లాడుతూ ఫోన్లో. అంటే అదే ఆఫ్టర్ గ్యాప్, అంటే 1 వీక్ తర్వాత మాట్లాడుతూ 12 కూడా అయింది. సో అలా ఉన్నప్పుడు మామూలుగా జనరల్గా ఎవరైనా కొత్తగా పరిచయం అన్నప్పుడు లేదా ఫ్రెండ్స్ అన్నప్పుడు ఊరికే మాట్లాడుకుంటాం కదా, ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నావు, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నావు. సో అలా మాట్లాడుతూ ఉండగా, ఒకవేళ నాలాంటి అబ్బాయి నిన్ను ప్రపోజ్ చేస్తే ఏం చెప్తావు అన్నారు. నాకు తెలుసు కాబట్టి, అప్పుడు దాకా చూశాను కాబట్టి ఐ సెడ్ ఆబ్వియస్లీ నేను ఐ సే ఎస్, అయితే ఐ లవ్ యూ అన్నారు. ఇరుకుపోయాను. అంటే నా ఉద్దేశం నో అని చెప్పకూడదు అని కాదు, అప్పటికి నాకు ఆయన నచ్చారు, కాకపోతే ఊరికే ఒక 2 రోజులు ఆడిస్తే బాగుండేది కదా అనుకున్నాను, కుదరలేదు అంతే. పెళ్ళికి ఐ థింక్ 1 ఇయర్ అనుకుంటా, 1 ఇయర్ ఆర్ 8 మంత్స్. ఓకే, ఒక 7-8 మంత్స్. సరే 1 ఇయర్ అనుకుందాం. ఈ లవ్ ప్రపోజ్ నుంచి పెళ్ళి టైం దాకా ఏం చేశారు? యు మీట్ ఈచ్ అదర్, డేటింగ్, అవుటింగ్? చాలా తక్కువ. అంటే నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేదాన్ని కదా, అప్పుడు నేను చెన్నైలో చేస్తున్నాను, బెంగళూరులో చేస్తున్నాను, హైదరాబాద్లో చేస్తున్నాను, ఫుల్ బిజీ ఉన్నాను. సో నాకు ఇక్కడ షూటింగ్ అయిపోయింది అంటే కూడా 1 డే ఉండడానికి లేదు, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళాలి. సో ఉన్న రోజుల్లోనే మీట్ అవ్వాలి. ఎప్పుడైతే ఆయన నన్ను ప్రపోజ్ చేశారో అప్పుడు మా కాంబినేషన్ కూడా తగ్గిపోయింది. యా, తర్వాత ఓకే షూటింగ్ తర్వాత మీట్ చేద్దామంటే 9 వరకు షూటింగ్ అయిపోయేది, ఆ తర్వాత అయ్యేది కాదు. ఒకవేళ షూటింగ్ క్యాన్సిల్ అయితే అప్పుడు కలిసేవాళ్ళం, ఎక్కువ ఫోనే. కలిసింది, బయటకు వెళ్ళింది చాలా తక్కువ.
నేను ఏదైనా ఒకరోజు మీట్ అవుదాంలే అని కష్టపడి ఒకరోజు బ్లాక్ చేసుకుంటే అలా అంతే తప్ప అప్పుడు మీట్ అయింది బయటికి వెళ్ళింది అంత చాలా తక్కువ. ఓకే, అలా మీట్ అయ్యి ఫస్ట్ ఇద్దరు కలిసిన ప్లేస్ ఏది, డు యు రిమెంబర్? గుర్తులేదు. అమ్మాయికి గుర్తుండాలి అంటే కాఫీ షాప్ లో మీట్ అయ్యాం. ఓకే, ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడతావు? ఏం లేదు, అంతకుముందు మాట్లాడిన మాటలు కూడా రావట్లేదు ప్రపోజ్ చేసిన తర్వాత కొంచెం. సో అప్పటికి పెళ్ళైన జనరల్ గా చాలా మంది అంటే అప్పుడు నాతో నా చెల్లి వచ్చేది, తను కూడా నాతో ఉండేది. నేను కీర్తి నిరుప ముగ్గురు బయటకు వెళ్ళేవాళ్ళం. తనకి తెలుసు ఫస్ట్ నుంచే? హా, కీర్తికి తెలుసు. మీ ఇంట్లో? తర్వాత చెప్పాను లేటుగా. కీర్తికి తెలిసిన తర్వాత చాలా రోజులు చెప్పారు. చాలా లేటుగా తెలిసింది ఇంట్లో. సో అప్పట్లో అన్నాడు నిరుప వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఈ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఎప్పుడు ఏడుస్తా ఉంటది. అవును అలా అన్నారు. సో తర్వాత ఎలా కన్విన్స్ అయ్యారు? అంటే వాళ్ళకి వాళ్ళ అంటే ఎస్పెషల్లీ మా అత్తమ్మకి ఫస్ట్ మా అత్తమ్మకు తెలిసింది. మా అత్తమ్మకంటే ఆయన చెప్పలేదు ఇలా అని. నేను ఇచ్చిన గిఫ్ట్స్, తర్వాత ఈయన ఫోన్లో ఎక్కువ మాట్లాడటం, తర్వాత ఎక్కువ చాటింగ్లో ఉండడం చూసి డౌట్ వచ్చిందంట అత్తమ్మకి. వచ్చి ఇలాగే ఏదో క్లీన్ చేస్తున్నప్పుడు నేను ఇచ్చిన గ్రీటింగ్స్ లెటర్స్ అవన్నీ దొరికిందంట. అప్పుడు అడిగితే అవును అని చెప్పారంట. సరే ఒకసారి తీసుకురా మాట్లాడాలి అని చెప్పారు. వెళ్ళాను, మాట్లాడాను జనరల్ టాక్. తర్వాత మా అత్తమ్మకి నిరుపం మీద ఉన్న నమ్మకం, నిరుపం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్పి ఓకే అని చెప్పారు. అంటే అపోజ్ అయితే చేయలేదు. మా సైడ్లో నుంచి కూడా నాతో కీర్తి రాకపోతే మా అమ్మ లేదా మా నాన్న అక్కడి నుంచి రావాలి కాబట్టి ఎవరో ఒకరు నాతో వచ్చేవారు. సో వాళ్ళకి తెలుసు వాట్ ఈజ్ నిరుపం, సెట్లో ఎలా ఉంటారు ఎలా మాట్లాడతారు. నేను డైరెక్ట్గా మా ఇంట్లో చెప్పలేదు, మా అక్కతో చెప్పాను. మా అక్క మా అమ్మకు చెప్పి మా అమ్మ మా నాన్నకు చెప్పారు. సో ఎవరు ఎవరికి తెలిసినా ఎవరు నో అని చెప్పలేదు. దేవర్ హ్యాపీ విత్ దట్. ఓన్లీ థింగ్ ఇస్ లవ్ మ్యారేజ్ లవ్ చేస్తున్నాను అన్నాక కొంచెం అంతే తప్ప ఏం లేదు, ఓకే అని చెప్పారు. మేబీ ఫస్ట్ మా ఇంట్లో అంటే మా అమ్మకు తెలిసింది, మా నాన్న వరకు వెళ్ళలేదు. తర్వాత మా నాన్నకు చెప్పాను లేట్గా, చాలా లేట్గా. ఎందుకంటే అమ్మ ఎక్కువ వచ్చేవారు, నాన్న చాలా తక్కువ, అప్పుడు జాబ్కి వెళ్ళేవారు. సో అమ్మ ఎక్కువ వచ్చేవారు, నాన్న ఎప్పుడైనా ఒక్కొక్కసారి వచ్చేవారు. అమ్మకి తెలిసింది, నేను చెప్పకపోయినా తెలిసిపోతుంది కదా, మమ్మీకి తెలిసింది. సో పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత అని రెండు సెపరేషన్స్ తీసుకుంటే జనరల్గా ప్రతి వాళ్ళం అదే ఫీల్ అవుతూ ఉండవు. మా పెళ్ళికి ముందు అలా ఉన్నాడు, పెళ్ళైన తర్వాత ఏది, అప్పుడేమో గంటలు గంటలు ఫోన్లో మాట్లాడితే ఇప్పుడు ఫల్ తిన్నా పెట్టే షాపింగ్ డిఫరెన్సెస్. అవును చాలా లైఫ్లో, చాలా చాలా ఆబ్వియస్లీ అందరి లైఫ్లో. అప్పుడైతే గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం, ఇప్పుడు ఏముండదు అసలు. మాట్లాడు లెటర్ స్పీక్ మాట్లాడుకుందాము ఖాళీగా ఉన్నామంటే కూడా ఏముండదు, ఏదో మాట్లాడుతూ ఉంటాం. సరేలే కానీ అని పెట్టేస్తాం నేను అంతే ఆయన అంతే. సో మాట్లాడితే రిక్కి ఎలా ఉన్నాడు, రిక్కి గురించి టాపిక్ వచ్చేస్తుంది. సో ఆబ్వియస్లీ సో పెళ్ళైన తర్వాత ఏమైనా రొమాంటిక్ డేట్స్కి వెళ్ళారా? వెళ్తూ ఉంటాం. నా ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ స్పెషల్ డేస్, బర్త్డేస్, యానివర్సరీస్ అలా. సో అప్పుడు ఏదైనా రిసార్ట్స్కి అక్కడ ఇక్కడ వెళ్తూ ఉంటాం అంతే. కంప్లీట్గా ఒక నేషనల్ టూర్, ఇంటర్నేషనల్ టూర్? ఇంటర్నేషనల్ టూర్ అంటే మేము ప్లాన్ చేసుకొని వెళ్ళింది లేదు, ఈవెంట్స్ అని ఒక రెండు సార్లు వెళ్ళొచ్చాము. చూసాను మీ దుబాయ్ని. దుబాయ్లో మీ సాంగ్? అవును, అది నా లైఫ్ మెమరబుల్ ఈవెంట్. అక్కడ వెళ్ళి లైక్ మూవీ సాంగ్ చేసి, అది మా ఆయనతో చేసి సీలో ఓషన్లో, నా లైఫ్ మెమరబుల్ సాంగ్. ఆ తర్వాత మళ్ళీ మస్కట్ కూడా వెళ్ళాము ఇద్దరు ఒక ఈవెంట్కి. సో టూ ఇంటర్నేషనల్ ట్రిప్. అది మేము వెళ్ళాలనుకొని వెళ్ళలేదు,
ఇంకా మేము వెళ్ళాలి అని అనుకుని వెళ్ళాల్సింది ఇంకా ఉంది, వెళ్ళలేదు. ఏంటది? నాకైతే స్విట్జర్లాండ్ వెళ్ళాలని ఉంది, చూడాలి. అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడా స్విట్జర్లాండ్ దాకా తీసుకెళ్తాడా? లేదు లేదు, తీసుకెళ్తారు. ఆయన కొంచెం తక్కువే ఫ్రీకింగ్ అవుట్ అలాంటి మైండ్ ఉండదు, నా బలవంతానికే తీసుకెళ్తారు. కొంచెం నాకు కొంచెం ఉంటుంది, ఎప్పుడు ఇంట్లో ఉండేదైనా వెళ్దాం కొంచెం సరదాగా వెళ్ళొద్దాం నే అని నేనే తీసుకొస్తాను. ఆయనకి ఎప్పుడు ఇంట్లో ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, అలా ఉంటుంది తెలుసు కదా. అసలు ఇండస్ట్రీకి ఎలా, హౌ డిడ్ యూ టర్న్ యువర్ లైఫ్ టు ఇండస్ట్రీ? బెంగళూరులో ఉన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఏమైనా టచ్? చిన్నప్పుడు ఏం చేయలేదు. కీర్తి చిన్నప్పుడు చేసేది, తను యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ కన్నడ మూవీస్లో చేసింది. ఎలా టచ్ అలా ఇండస్ట్రీకి మీకు? మా నాన్న ఫ్రెండ్ ఒకరికి ఇది జనరేటర్ లైట్స్ ఈ యూనిట్ ఉందన్నమాట, సో ఆయనకి తెలుస్తూ ఉంటుంది. సో అలా తెలిసినప్పుడు చెప్తే కీర్తి చేసింది ఒక 2 మూవీస్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ చేసింది. పెద్దయ్య కూడా ఒక 2-3 మూవీస్ చేసింది యాజ్ అ సెకండ్ హీరోయిన్. నేను చేయలేదు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు మూవీస్ అంటే. దెన్ సీరియల్కి కూడా నేను ట్రై చేయాలి వెళ్ళాలి అనుకొని ఏమీ వెళ్ళలేదు. ఇలాగే మా నాన్న ఫ్రెండ్ ఆయన చెప్పారు, ఇలా కొత్త వాళ్ళు కావాలి అని వెతుకుతున్నారు, నువ్వెందుకు వెళ్ళి ఒకసారి ట్రై చేయకూడదు అంటే. ఆయన మూవీ డైరెక్టరు, సరే ఓకే అని వెళ్ళాను, సెలెక్టెడ్. సో ఫ్రెండ్స్ అందరూ ఎందుకు నువ్వు చేయకూడదు ఫస్ట్ టైం యాజ్ ఎ హీరోయిన్, ఎంతమంది ఎంత కష్టపడితే వాళ్ళకి దొరుకుతుంది దొరకదు, నీకు ఇంత ఈజీగా వచ్చింది నువ్వెందుకు చేయకూడదు, చేయి చేయి అంటే సర్లే ఓకే. అప్పుడు దాకా నాకు కెమెరా అంటే తెలియదు, లైట్స్ తెలియదు, డైలాగ్స్ ఎలా చెప్పాలి తెలియదు, మేకప్ ఏం తెలియదు. ప్రేమ పిశాచిగలు అని నా ఫస్ట్ సీరియల్ కన్నడలో. సో ఆయన కొత్త వాళ్ళే కావాలని కొత్త వాళ్ళని తీసుకుని, అంటే 3 హీరోయిన్స్ 3 హీరోస్ సబ్జెక్ట్ 3 స్టోరీస్ అన్నమాట. సో వాళ్ళు అక్కడ మొత్తం డైలాగ్ మాడ్యులేషన్ ఇలా చెప్పాలి, తర్వాత ఇలా ఫేస్ చేయాలి, ప్రతిదీ నేను నేర్చుకుంది అంటే అక్కడే. ఓకే, సో అక్కడి నుంచి ఇంకా అలవాటు అయిపోయింది. అది ఫస్ట్ సీరియల్? అది ఫస్ట్ సీరియల్ కన్నడలో. దానికి ముందు మూవీస్ ఏం ట్రై చేయలేదు? అసలు మూవీ హీరోయిన్గా వెళ్దాము అవుదాము అనే అంబిషన్ ఏం లేదు? అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. దెన్ ఆ తర్వాత తెలుగు, ఇది చంద్రముఖి, తెలుగులో చంద్రముఖి ఫస్ట్. అప్పుడు ఆర్కా వాళ్ళది కన్నడలో ఒక సీరియల్ చేస్తున్నాను నేను, అప్పుడు ఇలా తెలుగులో చేస్తావా అని అడిగితే అయ్యో ఎలాగా, ఎప్పుడూ వెళ్ళలేదు బయటికి, సో వేరే స్టేటు వేరే లాంగ్వేజ్ అసలు రాదు, లాంగ్వేజ్ ఎలా మేనేజ్ చేయాలి లేదు అని చెప్పాను. అప్పుడు ఆయన లేదు లేదు ఇంకో కన్నడ ఇంకో తెలుగు సీరియల్ కూడా జరుగుతుంది, దానికి కూడా కన్నడ ఆర్టిస్ట్ వస్తున్నారు, అది అదే అనంత్ నాకు చేశారు కదా ఆ సీరియల్. అవునవును, మనసులో మాట, మనసు చూడతారమ్మా, మనసు చూడతారమ్మా జరుగుతుంది. సో కన్నడ ఆర్టిస్ట్ వస్తున్నారు, మీ అందరినీ ఒక గెస్ట్ హౌస్లో పెడతాము, మీకు ప్రాబ్లం ఉండదు అని చెప్తే, ఎదురుగానే లొకేషన్ కూడా ప్రాబ్లం ఉండదు అంటే సరే ఓకే అనుకుని వచ్చాను. వచ్చిన తర్వాత లాంగ్వేజ్ రాదు, నా కోసం ఒక కన్నడ తెలిసిన కో డైరెక్టర్ని కూడా పెట్టారు, ఆయన పాపం శ్రీనివాస్ అని నాకు నేర్పించేవారు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అంటే మీనింగ్ కూడా చెప్పేవారు నాకు. నేను అన్నీ రాసుకుని బాహెచ్ చేసి ప్రాంప్టింగ్ ఇస్తారు, బట్ స్టిల్ చెప్పడానికి నాకు ఒక వర్డ్ కూడా రాదు, తెలియదు, నేను అప్పటిదాకా తెలుగు ఏం చూడలేదు, ఏమి రాదు నాకు, ఒక వర్డ్ కూడా రాదు. సరే ఓకే, ఆయన ముందు బాహెచ్ చేసుకొని అప్పుడు చెప్పడానికి ట్రై చేసేదాన్ని అనమాట. అలా చెప్తూ ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ ఫీలింగ్, అయ్యో నేను ఎందుకు ఒప్పుకున్నాను, ఏడుపు వచ్చేసేది, ఇవి రావట్లేదు నాకు, నేను అంటే నన్ను నమ్ముకుని పెట్టుకున్నారు కదా, నేను న్యాయం చేస్తానో లేదో అని అలా స్లోగా పికప్ అయిపోయాను. నువ్వు నిరుపమ కలిసి చేసిన ఫస్ట్ షాట్ గుర్తుందా? హా బాగా, అసలు మర్చిపోలేను. ఏంటంటే నాకు చూసుకోవడం, ఓన్లీ చూసుకోవడమే కదా, అవును ఇద్దరు ఇలా మాట్లాడుకోవాలి
ఆర్ఆర్ షాట్ డైలాగ్స్ లేవు మా. సో అది టెలికాస్ట్లో కూడా సౌండ్ ఉండదు, ఊరికే మేమిద్దరు ఏదో మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడతాం ఒకరికొకరు పచ్చయమే లేదు, ఏ లాంగ్వేజ్ రాదు, నేను ఇంగ్లీష్లోనే అడిగాను. అదే ఇంతే, ఎక్కడి నుంచి, పేరేంటి, ఏం చదివా, అది ఇది, అది చేతులు పట్టుకుని ఒక చేయి ఇలా పట్టుకుని మాట్లాడాలన్నమాట. సో అదే మా ఫస్ట్ షాట్. అప్పటికే ఇంట్రొడక్షన్కి మీరు లవర్సా సీరియల్లో? సీరియల్ బిగినింగ్ నుంచే లవర్స్. నాకు బిగినింగ్ స్టోరీ తెలియదు. సో బిగినింగ్ నుంచే లవర్స్. ఆ షార్ట్ మా ఇంటికి వస్తారో ఏంటో అది నాకు సరిగా గుర్తులేదు, కానీ ఆ ఫస్ట్ షార్ట్ మాత్రం బాగా గుర్తుంది. మీ ఇద్దరు కాంబినేషన్ చేసిన ఇప్పటి వరకు బెస్ట్ సీన్ ఏది? యూ ఫీల్ సో అటాచ్డ్. చాలా చేసాం చంద్రముఖిలో, ఒకటి అంటే చేసిన ప్రతి సీను చాలా బాగుండేది. ఆయన చాలా బాగా తీసేవారు. సో ఐ ఎవ్రీథింగ్ ఈజ్ నైస్, అన్నీ బాగున్నాయి. ఇదే బెస్ట్ అని చెప్పడానికి ఏం లేదు, చేసిన ప్రతిదీ బెస్ట్. అప్పుడు తెలుసా, వెన్ యూ వర్ ఇన్ లవ్ ఆర్ అబౌట్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ నిరుపమ్, వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ వాళ్ళ ఫాదర్ గురించి కానీ? అసలు తెలియదు నాకు, అదే చెప్తున్నాను కదా, ఈ ఇండస్ట్రీకి వచ్చాక, ఈ ఇక్కడికి వచ్చే ముందు నాకు తెలుగు ఏం తెలియదు, అంటే నేను అంతకుముందు ఏం చూడలేదు కదా, సో నాకు ఐడియానే లేదు. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన మా హీరో అని ఇంట్రడ్యూస్ చేశారు. చెన్నై నుంచి వస్తున్నారు అన్నారు. ఓ అక్కడి నుంచి నేను ఎలా బెంగళూరు నుంచి వస్తున్నాను, ఇలా అలాగే ఈయన కూడా చెన్నై నుంచి వస్తున్నారు అనుకున్నాను. తర్వాత అందరూ చెప్పడం స్టార్ట్ చేశారు. ఆయన ఓంకార్ గారు అని, ఆయన కొడుకు, ఆయన చాలా మంచి రైటరు, ఇంతకుముందు ఆయన కూడా యాక్ట్ చేసేవారు అని వాళ్ళ నాన్న గురించి గొప్పగా అందరూ చెప్తుండేవారు. సో అప్పుడు నేను విన్నాను, అంతే తప్ప నేను పర్సనల్గా ఎప్పుడు చూసింది అవన్నీ ఏం తెలియదు నాకు. మళ్ళీ కీర్తి సిస్టర్, తను కూడా ఆర్టిస్ట్, ఇప్పుడు మంచి ఆర్టిస్ట్ ఇక్కడ. సో తనని చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినా కూడా మళ్ళీ పెద్దగిన తర్వాత తను ఆర్టిస్ట్ అవుదాము తన ఇంట్రెస్ట్ చూపించి వచ్చిందా? మీరు నేను ఆర్టిస్ట్ అయ్యాను కదా ఇప్పుడు ఈజీగా ఉంటుందని తీసుకొచ్చావా? అంటే అలా ఏం లేదు, తను చెప్పాను కదా మూవీస్ చేసింది, ఆ తర్వాత మళ్ళీ తనకేమైందో వద్దు అనుకుని అప్పుడు చాలా ఆఫర్ వచ్చింది తనకి. ఆ టైంలో వద్దు అని వదిలేసింది తనకి, ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. చెప్తారు కదా దేవుడు ఒకసారి డోర్ నాక్ చేస్తాడు లక్ష్మి అన్నట్టు. సో తనకు వచ్చిన మూవీలో చేసిన హీరోయిన్ ఇప్పుడు వెరీ బిగ్ హీరోయిన్. ఏది? మొగ్గిన మనసు అని రాధిక పండిట్ చేసింది అప్పుడు, అది కీర్తికి వచ్చింది అప్పుడు, తినప్పుడు చేయనని చెప్పేసింది. తర్వాత తను కొన్నాళ్ళు చేయలేదు అసలు. తర్వాత మళ్ళీ ఎందుకు అనిపించిందో, లేదు నేను చేస్తాను మళ్ళీ యాక్ట్ చేస్తాను అని తనే మళ్ళీ నాతో వచ్చినప్పుడు కూడా చాలామంది అడిగారు తను చేస్తావా అమ్మా నువ్వు అంటే, అప్పుడు కూడా లేదు లేదు అనే చెప్పింది. తర్వాత అగైన్ షీ ఓన్లీ తనే ఓకే నేను చేస్తాను అని, అప్పుడు నేనే మళ్ళీ ఎవరైతే అడిగారో వాళ్ళకి లేదంట తిను చేస్తుందంట ఇప్పుడు అన్నాను. నేను అడిగినప్పుడు అయితే చెప్పాను అంతే, చెప్పగానే ఏది రాదు కదా వాళ్ళు అడిగినప్పుడు. సరే అప్పుడు నా పెళ్ళి ఫిక్స్ అయింది, నా పెళ్ళి డేట్కి తాండవ గారు ఫోన్ చేశారు. ఒక 1 వీక్ ఉంది లేదా 15 డేస్ ఉంది అన్నగా ఫోన్ చేసి, ఇలా ఒక సీరియల్ అనుకుంటున్నావమ్మా నిన్ను అనుకుంటున్నాం అంటే, లేదు నేను రాలేను నా పెళ్ళి ఆ డేట్లోనే నా పెళ్ళి, ఆ రోజు నుంచి వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటున్నారంట, అక్టోబర్ 3 ఆ రోజే నా పెళ్ళి, నేను రాలేను ఈ 15 డేస్లో కూడా, ఏ రోజు నేను రాలేను లేదు, కావాలంటే నా చెల్లి ఉంది తను చేస్తున్నా అంటుంది చూడండి అంటే, అప్పుడు తన పిక్స్ అన్ని పంపిస్తే ఓకే అయ్యా ఓకే అయింది. అప్పుడు కీర్తి చేసింది తూర్పు పడమర. ఓకే. జనరల్గా ప్రతి వైఫ్కి తన హస్బెండ్ గురించి కంప్లైంట్స్ ఉంటాయి, ఐ నో నీకు కూడా ఉన్నాయి. బద్ధకం అంటే ప్రతిదీ చెప్తుంటే ఆ రియాక్షన్స్ ఉండదు, అసలు ఆయనకు చెప్తున్నాను ఆయన వింటున్నారా లేదా ఏం తెలియదు. ఆయనకు అది ఉంది, నా బర్త్డే అని కాదు, ఏది గుర్తుండదు, మర్చిపోతారు. వాళ్ళు తెలుసు కదా పెళ్ళైపోయింది అంటే కొంతవరకు తగ్గిపోతుంది, ఇంకా బాబు పుట్టాడంటే కొంతవరకు తగ్గిపోతుంది. అక్కడ వాళ్ళు అకామడేషన్ ఇచ్చి అవన్నీ ఉండదు, దే పే యూ అంతే తప్ప అకామడేషన్ అవన్నీ అంటే కష్టం. కంపారిటివ్లీ తెలుగుకి కన్నడ కొంచెం డౌనే ఉంటుంది. సో ఒకే ఫీల్డ్లో ఉంటారు, నందిని అయితే కలిసి కూడా చేశారు, ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్యలో జెలసీస్ వచ్చాయి? మా ఇద్దరి మధ్యలో జెలసీ రానే రాదు. ఏ రాదు అంతే,
మేమిద్దరు ఎలా ఉంటామంటే, నేను తనకిస్తూ ఉంటాను, ఇదిగో ఇది వేసుకో నువ్వు చాలా బాగుంటావు, తను నాకు ఇస్తుంది నువ్వు ఇలా వేసుకో అలా వేసుకో. బట్ నెగటివ్ అనేసరికి బాగా రెడీ అవ్వచ్చు, బాగా యాక్ట్ చేయొచ్చు, అన్ని వెరైటీస్ చూపించవచ్చు. పాజిటివ్ అంటే రెడీ అవ్వకూడదు, మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ కూడా ఎక్కువ ఉండదు, చాలా మైల్డ్గా ఉంటాయి. అందుకే నెగటివే చాలా నచ్చుతుంది నాకు.